వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలమేలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరువేదుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిల్ల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. స్వామి, అన్ని నువ్వు చూస్తున్నావు, నా పరిస్థితిని గమనిస్తున్నావు, నాలో ఎలాంటి భావాలు కలుగుతున్నాయో, నేను ఎలాంటి ప్రభావాలకు లోనవుతున్నానో అన్నీ నువ్వు చూస్తున్నావు. నీపై అపారమైన భక్తి కలిగిన నాకు నీవే గతి, ఇదే నా శరణాగతి అని మనందరి తరఫున అన్నమాచార్యులు వారు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ జోసెఫ్ అట్ల. రాగం దీపావళి. గానం చేస్తున్నవారు అభయ్ జోధ్పూర్కర్. కరుణానిధి కరుణానిధి నీవే కనుగొంచునున్నాడవు ఇరవై నాలోనున్నాడవే దిగతి ఇకను కరుణానిధి నీవే కనుగొంచునున్నాడవు ఇరవై నాలోనున్నాడవే దిగతి ఇకను కరుణానిధి వికారములు ఊరు చున్నవి ఎన్నైనా ఊహలెల్లాను ఊరు చున్నవి ఎన్నైనా ఊహలెల్లాను చేరుచున్న ఒక్కొక్కటే శిరాసిన కోరికలు చేరుచున్న ఒక్కొక్కటే శిరాసిన కోరికలు ఈ రీతి నున్నాడ నాకు ఏది గతి కను కరుణానిధి ఆ ప్రకృతుల ఓజలు పట్టుచున్నవి నానా ప్రకృతుల ఓజలు పుట్టుచున్నవి అనేక భోగేచ్ఛలు పుట్టుచున్నవి అనేక భోగేచ్ఛలు చుట్టుకొనుచున్నవి సులభపు వేడుకలు చుట్టుకున్న చున్నవి సులభపు వేడుకలు ఇట్టివి నా నడతలు ఏది గతి కను కరుణానిధి ఆ ఆ
వెడింపుచున్నవి సారే కునామమతలు. సందడింపుచున్నవి సారే కునామమతలు, ముంద వెనకై ఉన్నవి మోహాలేల్లా. చందనీపై భక్తి నేడు శ్రీ వెంకటేశ్వర చందనీపై భక్తి నేడు శ్రీ వెంకటేశ్వర. ఎందు నీవు నీవే కాక ఏది గతి కను, కరుణానిధి నీవే కనుగొంచును నాడవు. ఇరవై నాలుగు నాడవేది గతి కను, కరుణానిధి అభయ్, వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్? మరాఠీ సార్. మరాఠీ, వెరీ గుడ్. మరాఠీ మ్యూజిక్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ రిచ్ హెరిటేజ్ కల్చరల్ మ్యూజిక్. యూ మస్ట్ బి నోయింగ్ సుధీర్ ఫడ్కే సార్. ఆఫ్ కోర్స్ సార్, ఆల్ టైమ్ ఫేవరెట్, గ్రేట్ లెజెండ్. చక్కగా పాడాడు. అక్కడక్కడ హియర్ అండ్ దేర్ లిటిల్ లిటిల్ డిక్షన్, బట్ యు డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఎస్పెషలీ ద ఆలాప్ పోర్షన్ ఇన్ ఫస్ట్ అంతరా అండ్ థర్డ్ అంతరా, వెరీ గుడ్. ధన్యవాద్ సార్. బట్ యూ కెన్ డూ ఇట్ బెటర్. చాలా చక్కగా పాడాడు. ఇది హంసానంది రాగానికి దీనికి వ్యత్యాసం చెప్పగలరా? హంసానంది రాగాల్లో ఏ ఒక్కసారి శుద్ధ మధ్యమ ప్రయోగం చేసినా కూడా దాన్ని దీపావళి అంటారని. ఇది ఒరిజినల్గా ఉత్తరాది హిందుస్థానీ వేణుగాన విద్వాంసులు శ్రీ పండిట్ పన్నాలాల్ ఘోష్ గారు క్రియేట్ చేసిన రాగం అండి, దీపావళి అని. హంసానంది లాగే ఉంటుంది కానీ ఎక్కడ ఒక చోటనా సరే శుద్ధ మధ్యమ ప్రయోగం తగులుతుంది. అది నేను కన్ఫామ్ చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ బ్రదర్స్లో రాఘవాచార్య గారిని ఒకసారి టచ్ చేసి మళ్ళీ అవన్నీ కన్ఫామ్ చేసుకుని దీపావళి రాగమని నేను పేరు సజెస్ట్ చేశాను. ఓకే అండి, బాగుంది, బాగా చేస్తారు జోషి గారు. ధన్యవాద్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో ఉన్నారా, మన కాలనీలో ఉండేటటువంటి ఆలయంలో ఉన్నారా, మన ఇంట్లో ఉండే పూజాగదిలో ఉన్నారా, చేతి వేలికి ధరించేటటువంటి ఉంగరంలో ఉన్నారా, ఈ వేదికలో మన మధ్యన ఉన్నారా, మనలో ఉన్నారా? ఈ ప్రశ్న వేసుకుంటే ఈ కీర్తన చక్కని సమాధానమిస్తుంది. ఇరువుగా, నేర్పుగా, ఒడుపుగా నాలోనే ఉన్నాడా స్వామి. నేను వెతకక వెతకక బయట వెతికాను, లోన వెతుక్కుంటే, అంతర్ముఖీనత్వం పెంచుకుంటే స్వామి నాలోనే ఉన్నాడు అని అర్థమయ్యాక ఒక్కసారి కళ్ళు మూసుకుంటే స్వామి కనిపిస్తాడుగా. అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదధర్మం. నాలో ఉండేటటువంటి కోపములు, మోహములు, మాత్సర్యములు, అసూయ, ద్వేషభావాదులు, ఈ అన్ని మాయా తెరల మోహాల మధ్యన పడి చిక్కుకుపోయి లోన చూసుకోవడం బద్ధకించి స్వామిని నేను చూడలేకపోతున్నాను. ఒక్కసారి నీ దయ కలిగితే నిత్యస్వరూపం సాక్షాత్కారం అవుతుంది, నేను ఆనందపరవశుడు అవుతాను అనేటటువంటి ఆధ్యాత్మిక భావజాలం ఈ కీర్తన అంతా విదజల్లబడి ఉంది. మాతృభాష ఏదైనా కూడా పరమాద్భుతంగా ఆలపించాడు ఈ గాయకుడు జోసిపట్ల గారు. అభినందనలు, చిరంజీవ, సుఖీ భవ. ధన్యవాదం. గోపవనితలకు మేనమరిది అయిన గోపాలకృష్ణుడి చేష్టల్ని వర్ణించిన ఈ శృంగార సంకీర్తనలో ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడికి కలియుగంలోని శ్రీనివాసుడికి భేదం లేదని తెలుపుతూ శ్రీ వెంకటాద్రి కృష్ణుడు అనే పదబంధాన్ని ప్రయోగించారు అన్నమాచార్యులు వారు. ఈ అద్భుతమైన శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం ఎదుకుల కాంభోజీ, గానం చేస్తున్న వారు స్వప్న లలిత గారు. విందవిటూరా రే కో
గారు సార్ చక్కగా ఉంది స్వర రచన. కొంచెం స్పీడప్ చేస్తే బాగుండని అనిపించింది. శ్రీకృష్ణుడి చేష్టలన్నీ వర్ణించడం కదా, కొంచెం హుషారుగా లాగినట్టు అనిపించింది. రాగం ఒక పోకడ అంటే కొంచెం ఎదుకుల కాంబోజ్ అంటే దానిలో ప్రతి ఒక్క సంగతులు అంత న్యూ అంటే కొంచెం, బట్ చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు కలిపి. చాలా బాగుందమ్మా. ఎదుకుల కాంపోజ్ పాడడం కోసమే పుట్టినట్టుగా ఉన్నారు మీరిద్దరు, అట్లా అనిపించింది. ఇదే కాదు, ఈ కోవలో కొన్ని రాగాలు ఉన్నాయి ఏంటంటే అవి ఎదుకుల కాంబోజి, మళ్ళీ తర్వాత దాని దగ్గరగా ఉండేది సురటి కేదారగౌళ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. చాలా ట్రెడిషనల్ రాగాలు అవి, చాలా మంగళకరంగా శుభకరంగా ఉంటాయి. చాలా అద్భుతంగా పాడారు మీరు. నెక్స్ట్ టైం పాడినప్పుడు కొంచెం, ఎందుకంటే ఎంత స్పీడ్ చేసినా విద్వాంసులు అనుభవం ఉన్న వాళ్ళు కొంచెం పాడగలరండి. మీరు ఒకసారి వారికి అవకాశం చూడండి. ఇంకొక 5 పాయింట్స్ 10 పాయింట్స్ దీన్ని టెంపో రేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని. తప్ప కృష్ణుడు పాట కదా, కొంచెం హుషారుగా ఉండొచ్చు అని. బాగుందమ్మా, అభినందనలు మీకు. బాగుంది నిహాల్ గారు, ధన్యవాదాలండి. కృ అంటే అపరిమితమైన, కృష్ణ అంటే ఆనందం ఇచ్చేవాడు, కృష్ణ అంటే అపరిమితమైన ఆనందాన్ని ఇచ్చేవాడు అని అర్థం. చల్ల భామాలు గూడి చల్లాలు చేయుచుంటే, గుల్లాభామాలు గూడి చల్లాలు చేయుచుంటే, చల్లా కవ్వాము బట్టి సరస మాడేదవట, చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరితనమేలరా, అల్లరితనమేలరా, గొల్లరి గుణమేలరా. కృష్ణ అనగానే అందరికీ పాటలు వచ్చేస్తాయి, ఒక ఉత్సాహం పెరుగుతుంది. ఈ కీర్తన శృంగారసపరమైనటువంటి కీర్తన. మళ్ళీ ఇది నాకు ఆధ్యాత్మికంగానే తోస్తున్నది. 3 చరణాలలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 అన్నమాచార్యుల వారు మనకు అందించారు. 1 చరణంలో రజోగుణాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఆవుల మందలలో ఎగిసేటటువంటి ధూళి కెంజాయ వర్ణంలో ఉంటుంది, అది రజోగుణానికి ప్రతీక. అలాగుననే 2వ చరణంలో నీటి నీలాటి రేవులలో ఉండేటటువంటి వాతావరణం తెల్లగా ఉంటుంది, ఇది సత్వగుణోపేతమైనటువంటిది. 3వ చరణంలో
యమునా నది తీరమున ఉండేటటువంటి స్వరూపం అంతా వర్ణిస్తే అక్కడ ఆ నీలం వర్ణంలో ఉంటుంది ఆ నీటి స్వరూపం అంతా కూడా. ఇది తమో గుణానికి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగుననే మూడు చరణాలలో పిల్లన గ్రోవితో ఈలలు వేస్తూ తుత్తురు గొట్టాన్ని ఊదుతూ కృష్ణ పరమాత్ముడు అనేక యువతులను లేక గొల్లెతలను పరిహాసం చేస్తున్నటువంటి కథలను చెప్పుకుందామా, కోరి కోరి విందామా అని అడుగుతున్నారు అన్నట్లుగా ఈ కీర్తన మన ముందు భాషిస్తున్నది. తుత్తురు గొట్టం ఈనాటి ఆధునిక సమాజంలో అందరూ మర్చిపోయారు. ఈలలు వేయడం మాత్రమే అంతో ఇంతో ఎంతో కొంత మిగిలింది, కానీ పిల్లలు గురువి అంటేనే కృష్ణ పరమాత్మ జ్ఞాపకం వస్తాడు. అపురూపమైనటువంటి సంప్రదాయ సంఘటనలను మన ముందు ఉంచేటటువంటి పరమాద్భుతమైన కార్యక్రమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఒక్కసారి శిరస్సు వంచి ఆ స్వామికి నమోవాకాలు అర్పిద్దాం. శుభమస్తు. అపురూపమైన సాహిత్యం ఆ దేవదేవుడికి అంకితం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పాటకు పట్టాభిషేకం.